తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుండి సంక్రాంతి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని మొగలిగిద్ద గ్రామ పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ దామోదర్ రెడ్డి పర్యవేక్షణలో 135 గురుకుల విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా కోవిడ్ బారిన పడితే గోప్యత పాటించుకున్న సంబంధిత వైద్య అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని ఎల్లప్పుడూ శానిటైజ్ చేసుకోవాలని, తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ మరియు ఒమిక్రాన్ మహమ్మారిని కట్టడి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శరత్ చంద్ర, ప్రధాన ఉపాధ్యాయులు అరుణ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అందుకోసమని ఈరోజు స్పెషల్ కట్టించాలి, లేదంటే యాక్టివ్ కేసులే చేయించాలి. పిచ్చోడు వాళ్ళను కృష్ణనగర్ హై స్కూల్ పిల్లలందరినీ అక్కడికి పిలిపించి అక్కడ వేయించాము. ఎమ్మడే పెట్టించి ఈరోజు లాస్ట్ డేట్ అంటే ఎమ్మడే పెట్టించాను. ఇది ఎందుకు మామూలు అందరు తీసుకొని పోతే మన రేపు హాలిడేస్లో ఎక్కడ తిరిగినా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళని తీసాం. ఇప్పుడు హాలిడేస్లు అక్కడెక్కడ తిరుగుతుంటారు కదా, ఒక డోస్ అయితే వేసుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు, సేఫ్ సైడ్లో ఉంటారు. అందుకోసం అందరు పీచ్ పంపించదామని ఈరోజు పెట్టి వన్ మంత్ తర్వాత మేడం. మాస్క్ పెట్టుకోవాలి మేడం.